ఈ వీడియోలో మనము MTU 1156 అనే వరి రకం గురించి చూడబోతున్నాము. విత్తన ఎంపిక అనేది మన ప్రాంతానికి అన్ని విధాలుగా అనుకూలం అయినటువంటి విత్తనాన్ని మనము ఎంచుకున్నట్లయితే మనకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి విత్తనాలలో MTU 1156 ఒకటి. ఇది స్వల్పకాలిక వరి రకము మరియు ఇది దొడ్డు రకము. దీనిని పశ్చిమ గోదావరి జిల్లా వరి మారిటేరు వరి పరిశోధన స్థానం నుండి దీనిని రూపొందించడం జరిగింది. దీనిని రెండు పంటలుగా సాగు అనేది చేసుకోవచ్చు, అంటే వర్షాకాలంలో మరియు యాసంగిలో రెండు పంటలుగా సాగు అనేది చేసుకోవచ్చు. వర్షాకాలంలో అయితే 120 నుండి 125 రోజుల్లో కోతకు అనేది వస్తుంది. అదే యాసంగిలో అయితే 120 రోజుల్లో కోతకు అనేది వస్తుంది. దీనిని MTU 1010 మరియు MTU 1081 అనే వరి రకాలను క్రాస్ చేసి దీనిని రూపొందించడం జరిగింది. దీనిలో గింజరాలే స్వభావం చాలా తక్కువగా ఉంటుంది మరియు వర్షాలు మరియు గాలులు వచ్చినా కూడా వరి అనేది క్రింద పడిపోకుండా ఉంటుంది. ఇది అగ్గి తెగుల్ని మరియు ఎండాకు తెగుల్ని చాలా బాగా కంట్రోల్ చేసుకుంటుంది. అలాగే కొద్ది వరకు చీడపీడల్ని కూడా కొద్ది వరకు కంట్రోల్ అనేది చేసుకుంటుంది. ఇది ఒక ఎకరానికి 40 నుండి 45 బస్తాల దిగుబడి అనేది వస్తుంది. దీని యొక్క వరి గొలుసులో 200 నుండి 250 వరకు గింజలు అనేటివి ఉంటాయి. దీనిని వర్షాకాలంలో అయితే జూలై నుండి జూన్ మధ్యలో నారు అనేది పోసుకోవాల్సి ఉంటుంది. యాసంగిలో అయితే నవంబర్ టు డిసెంబర్ మధ్యలో నారు అనేది పోసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కొరకు లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు అగ్రికల్చర్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ అనేటివి పెట్టండి, మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను. రైతు సేవ కోసమే ఈ మన ఛానల్.